ప్రభు వాక్యము అనే ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని వివరిస్తారు. క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మహాదేవుడు మహోన్నతుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు ద్వారా తన దేవునికి నా యొక్క కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఒక వాక్యభాగాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఈ యొక్క వాక్యభాగాన్ని బట్టి మనం ఈ సమయంలో నేర్చుకునేటువంటి వాక్య అంశం ఏమిటంటే ముసుకు లేని ముఖముతో అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. తనని దేవుణ్ణి మహిమపరచవలసిన అవసరత ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉంది. దేవునికి మహిమ ఘనత కీర్తి కలగజేయనటువంటి వ్యక్తి ఒక క్రైస్తవుడిగా దేవుని కుమారుడిగా అంగీకరించబడడు. ప్రతి ఒక్కరూ మారుమనసు పొంది రక్షణ పొందవలసిందే. లేకుంటే దేవునికి వారికి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. భౌతికంగా దేవుని పిల్లలు అని చెప్పుకునేదానికి సరిపోతుంది తప్ప ఆత్మీయంగా నెమ్మదిగల మనసును దేవుని వలన కృప పొంది నిమ్మళంగా జీవించగలిగే స్థితి కానీ వారు ప్రయాస ఫలభరితంగా ఉండేటువంటి దేవునికి సహాయం కానీ వారికి దొరకదు. ఒకవేళ భూ సంబంధంగా తమ స్వశక్తితో ప్రయాసపడవచ్చు, సంపాదించవచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు, కానీ అవన్నీ కూడా మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా లేక వాటన్నిటిని అనుభవిస్తూ మనం దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా ఉండాలి అనంటే ఖచ్చితంగా రక్షణ పొందవలసిన అవసరం మన బ్రతుకుల్లో ఉంది. కనుక రక్షణను దూరంగా పెట్టి దేవుణ్ణి సంతోషపరుస్తాను, రక్షణ పొందకుండానే దేవుని కుమారుడుగా నేను జీవించగలుగుతాను అనంటే అది మనకున్నటువంటి ఆత్మీయ అజ్ఞానం తప్ప మరి ఏది కాదని గ్రహించాలి. ఈ సమయంలో పౌలు కొరింథులో ఉన్నటువంటి సంఘానికి అనేక విషయాలను రాస్తూ మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింపచేయచ్చు అని అంటాడు. అంటే ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటి? ముసుకు లేని ముఖముతో అంటే అర్థం ఏంటి? ఈ అధ్యాయంలో ముసుకు ముసుకు ముసుకునేటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ యొక్క సందర్భం ఏమిటని మనం గమనించినప్పుడు కొరింథులో ఉన్నటువంటి సంఘంలో కొంతమంది మరలా అనగా వాళ్ళు రక్షణ పొందిన తర్వాత క్రీస్తును వెంబడిస్తూ అపొస్తలుల విధులు చేపట్టి బ్రతుకుతున్న తర్వాత మరలా ఏం చేస్తూ ఉన్నారంటే శిక్షావిధికి కారణమైన నియమాలను పాటిస్తున్నారు. అనగా రాళ్ల మీద చెక్కబడినటువంటి నిబంధన వాళ్ళు గైకుంటున్నారు. జాగ్రత్తగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాలలో మనం కూడా క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాం. మోషే ఎందుకు కాదు, క్రీస్తు ప్రభు మనల్ని విమోచించాడు. మోషే విమోచించలేదు. మోషే ఇజ్రాయేలీలకు విమోచకుడు. అలాగని మోషే తీసుకుని వచ్చిన నిబంధన ఇజ్రాయేల్ జాతిని కనాన్ దేశం చేరటానికి ఇచ్చినటువంటి నిబంధన. కనుక నేటి క్రైస్తవ దినాలలో కూడా మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు నేను చేస్తాను, దావీదు చేసినట్లుగా చేస్తాను, లేకపోతే మరొకళ్ళు చేసినట్టుగా నేను చేస్తాను అని ఒకళ్ళు మనం మాట్లాడితే దేవుని యొక్క సంకల్పాన్ని సరిగా సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా మనకు తెలిసిన దాన్ని బట్టి దేవుణ్ణి సరిపెట్టుకోమని ఆయనకు మనం ఆజ్ఞాపించినట్టు అవుతుంది. కానీ అది ఏమాత్రం కూడా మన జీవితానికి ప్రయోజనం కాదు. కనుక ఈ సందర్భం ఏంటంటే తిరిగి మరలా మరణ కారణమైనటువంటి పరిచర్యని మీరు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మేము రాళ్ల మీద చెక్కబడినటువంటి ఆజ్ఞలు మీకు ఇవ్వడం లేదు, ప్రభు యొక్క ఆజ్ఞలను మీ హృదయాల్లోనే మేము రాస్తున్నాం కదా. ఆ విషయంలో ఒకసారి మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మనం చదువుదాం. రాతి పలక మీద కానీ సిరాతగు అని వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే అయ్యున్నారని మీరు తేటపరచబడుచున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళని ఏమంటున్నాడు అంటే రాతి పలకల మీద రాసినటువంటి ఆజ్ఞలు మీకు మేము ఇవ్వలేదు, మేమేం చేసామన్నదంటే మెత్తని హృదయములు అనే పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మీకు కొన్ని సంగతులు చెప్పాము. కనుక ఈ సంగతులను మీరు వెంబడించకుండా తిరిగి మరలా రాతి పలకల మీద వ్రాయబడినటువంటి వాటిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నారేంటి? ఉదాహరణకి ఇప్పటికీ చాలామంది ఆదివారాన్ని విశ్రాంతి దినంగానే భావించే వాళ్ళు ఉన్నారు.
దానిలో చెప్పబడినటువంటి దశమ భాగాలను దేవునికి ఇచ్చేవాళ్ళుగానే ఉంటూ ఉన్నారు. అది ఏమాత్రం ప్రయోజనం కాదు. చాలా ఖచ్చితంగా దీని గురించి మనం నిర్ధారణకు రావాలి. అలాగనే ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ కూడా ఖచ్చితంగా అవి ఈనాడు మనకి ఏమాత్రం కూడా ఉపయోగకరం కావు. అయితే ఇక్కడ పౌలు వాళ్ళని ఏమంటున్నాడు అనంటే, 7వ వచనం చదువుతున్నాను, మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. ధర్మశాస్త్రంలోని ఏ ఆజ్ఞ అయినా మీరు నెరవేర్చకపోతే ఖచ్చితంగా రాళ్లతో కొట్టి చంపబడాలనేటువంటి నియమం ఉంది అక్కడ. ఎవరైనా చేయకపోతే నిర్దాక్షిణ్యంగా అదే చేయాలి, కానీ మహిమ కలిగిందే అది. ఇప్పుడు దాని గురించి అంటున్నాడు, ఇజ్రాయేల్ అతని ముఖము తేరి చూడలేకపోయిరి. అంటే ఈ యొక్క ఆజ్ఞలను తీసుకుని రావటానికి మోషే సీనాయ పర్వతం మీదకి వెళ్ళి దేవునితో రేయింబగులు గడిపి ఆ దేవుడు రాసినటువంటి రాతి పలకలను మరలా వీళ్ళ దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు మోషే ముఖము ప్రకాశించింది. ఆ ప్రకాశించిన ముఖాన్ని అహరోను కానీ ఇజ్రాయేల్ను కానీ ఆ ముఖాన్ని చూడలేకపోయారు వీళ్ళు. ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు నిర్గమకాండము 34:29 నుంచి చూస్తే, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతుల్లో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవుని యొక్క మాటలు తీసుకుని వచ్చి ఇశ్రాయేలుకు బోధిస్తూ ఉంటే దేవునితో గడిపినటువంటి ఆ సాన్నిహిత్యాన్ని బట్టి, ఆ దేవునితో గడిపిన పరిశుద్ధమైన స్థితిని బట్టి తన దేహ సంబంధమైన ముఖ చర్మం కూడా ప్రకాశించింది మోషేది. అది నిలకడగా ఉండలా, క్రమేణ తగ్గిపోయింది. ఇప్పుడు మోషే ముఖం ప్రకాశించినప్పుడు దానిని వాళ్ళు చూడలేక వారు ముఖాలు కప్పుకున్నారు బట్టతోటి. వాళ్ళు ముఖాలు కప్పుకున్నప్పుడు మోషేకి అర్థమయ్యి ఏం చేశాడంటే, నా ముఖం ఇలా ప్రకాశిస్తుంది కనుక వీళ్ళందరూ చూడలేక కప్పుకున్నారు తమ వస్త్రాలతోటి, కనుక వాళ్ళందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆయన తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి, దీని గురించి మాట్లాడుతూ తగ్గిపోయేటువంటి ఆ మహిమను వాళ్ళు చూడలేకపోయినప్పటికీ మహిమ కలిగిందిగానే ఉంది. ఇప్పుడు అదే ముసుగు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి మనసుల మీద కూడా ప్రవేశిస్తుంది అని అన్నాడు. ఎలాగ ప్రవేశిస్తుంది అనంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం చదువుతున్నాను, తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇజ్రాయేల్ తేరు చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను. ఇజ్రాయేల్ చూడలేకపోతున్నారు, తన ముఖం మీద మోషే ముసుగు వేసుకున్నాడు. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గల వారి బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మేమైతే మోషేలకు ముఖం మీద ముసుగేసుకుని మాట్లాడలేదు. పౌలు గమనించండి, అంటే ఇప్పుడు మోషే చేసిన పరిచర్య పౌలు చేసిన పరిచర్య ఒకటేనా వేరు వేరా? మోషే చేసినట్టు మేము చేయట్లేదు. ఎందుకంటే ఆయన ముసుగు ఎందుకు వేసుకున్నాడు? ఎందుకు అంటే వాళ్ళకు ఒక నిరీక్షణ ఉందనే సంగతి తెలియదు. వాళ్ళకి నిరీక్షణకు ఆధారం దొరకలేదు. వాళ్ళకి అంటే వారి యొక్క భవిష్యత్తు జీవితాన్ని గురించిన ఒక ఆధారం ఏమి వాళ్ళకి కలగలేదు. అలాగనే ఆ నిరీక్షణ కలగజేసే వ్యక్తి యొక్క సంబంధాలు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ప్రత్యక్షం కాలేదు అయినప్పటికీ ఇంకా. కనుక వాళ్ళు ఏం చేశారు అనంటే, మోషే చేసినట్లు మేము చేయకుండా మేము ప్రత్యక్షంగా అన్నింటిని కూడా తెలియజేస్తున్నాం అని 14వ వచనంలో, మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టువేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఏ ముసుకు? వారు ఏ విధంగా మోషే యొక్క ముఖాన్ని చూడటానికి వెరసి ముఖాలు కప్పుకున్నారో అలాగే ఈరోజును కూడా ప్రకాశిస్తున్నటువంటి క్రీస్తు యొక్క సువార్త ప్రకాశాన్ని చూడలేక ఆ మోషే ఇచ్చినటువంటి పాత నిబంధన సంబంధమైనటువంటి ఆజ్ఞలని ముసుగుగా వేసేసుకుంటున్నారు ఈ రోజున. జాగ్రత్త గమనించండి, వాటి వలన పరలోకాన్ని పొందలేము, సాధించలేము. అది కేవలము భౌతిక సంబంధమైన కనాను దేశాన్ని సంపాదించుకోవడానికి ఇచ్చినటువంటి నిబంధన మాత్రమే అది. నేడు వారైనా అనగా ఇజ్రాయేలీలైనా భౌతిక సంబంధమైన యూదులైనా ఈరోజు అంజలిగొన్న మనమైనా అందరము కూడా ఈ జీవితాన్ని ముగించిన తర్వాత పరలోకాన్ని సంపాదించుకోవాలి అని అంటే, పౌలు తెలియజేస్తున్నట్లుగా ఆ మనసుల మీద ఉన్న ముసుగును తొలగించుకుని క్రీస్తు యొక్క సువార్త ప్రకాశాన్ని మన హృదయాలకు మన యొక్క ముఖాలకు ప్రజ్వలింపు చేయాలి. కనుక ఈ సువార్త ప్రకాశం అనేటువంటిది మన కన్నులకు కనబడకుండా మన హృదయానికి ప్రకాశించకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మనకు గుడ్డితనం కలుగజేస్తుంది అంటున్నాడు. దేదితో గుడ్డుతనం కలుగజేస్తా ఉంది?
ఇక్కడ మనం కొరింథీయులకు రాసిన 2:4 మనం గమనించినప్పుడు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. సువార్త ద్వారా వచ్చే వెలుగు ఏదైతే ఉందో, సువార్త ద్వారా వచ్చే ప్రయోజనం ఏదైతే ఉందో, సువార్త వల్ల కలిగే వెలిగింపబడే హృదయాలు ఏవైతే ఉన్నాయో అవి దానికి లోబడకుండా ఉండే నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాను. దేని ద్వారా? కొంతమందిని పాప సంబంధమైన బలహీనతల ద్వారా, కొంతమందిని ధనాపేక్ష ద్వారా, కొంతమందిని పగ ద్వారా, మరికొంతమంది మోషే నియమించిన ధర్మశాస్త్రం ద్వారా. ఏదైతేనేమి సువార్త ప్రకాశము వారి హృదయాల మీద ప్రకాశించకుండా అడ్డుకోవడం వాళ్ళ లక్ష్యం. కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు అనంటే, నేను ఏ పాపం చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, బూతులాడట్లేదు, అన్యాయం చేయట్లేదు, అక్రమాలు చేయట్లేదు, ఈ లోక సంబంధమైన ఏ పాపాన్ని చేయకుండా చాలా నిష్ఠగా నేను బ్రతుకుతున్నాను దేవుళ్ళు అనుకున్నటువంటి వారిని ఏ విధంగా ఆ సువార్త క్రిందకు రాకుండా చేస్తా ఉన్నాడు అనంటే, ఇక్కడ కొరింథీ సంఘస్థులు ఏ విధంగా ఉన్నారో ఎలా ఉన్నారు వాళ్ళు, 14వ వచనం, మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన వారు చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. గర్జార్థ గమనించండి, ఏ ముసుకుంది? మోషే ముఖం మీద ముసుకేసుకున్నాడు కదా, అలాగే మనం కూడా మోషే ముఖం మీద ముసుగు వేసుకున్నట్టుగా మనం కూడా మన దేవుని యొక్క మహిమను చూడలేము, దేవుని యొక్క ప్రత్యక్షను మనం చూడలేమని ముసుకేసుకునేటువంటి ఆ మనసు మాయలో పడిపోతుంది. కనుక దాని గురించి పౌలు అంటూ ఉన్నాడు, ఇది నిజంగా వాళ్ళు ఎందుకు వేసుకున్నారు అనంటే వాళ్ళకి నిరీక్షణకు ఆధారం కలగలేదు, అది మర్మంగా ఉంది. నిరీక్షణకు ఆధారమైన క్రీస్తు ప్రత్యక్షం కాలేదు, అప్పటికి ఇంకా మర్మంగానే ఉంది. కానీ ఇప్పుడైతే, ఆ మర్మం అంతా బయలుపరచబడింది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:5-6 చదువుదాం, ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. జాగ్రత్త గమనించండి, దేవుని యొక్క మర్మం ఏదైతే ఉందో, అనాది సంకల్పంలో ఉన్న సంగతులు ఏవైతే మరుగు చేయబడినాయో వాటన్నిటిని కూడా పౌలు అంటున్నాడు, ఇప్పుడు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలములు యందు మనుషులకు తెలియపరచబడలేదు. అది సీక్రెట్గా అలాగే దేవుడు ఉంచాడు. మోషే అంతటి వాడికి బయలుపరచలేదు, దావీదు అంతటి వారికి బయలుపరచలేదు, అలాగనే గొప్ప గొప్ప భక్తులు ఏలియా, ఎలీషా లాంటి ప్రవక్తలు ఉన్నారు, సమూయేలు లాంటి ప్రవక్తలు ఉన్నారు, వీళ్ళు గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి కూడా బయలుపరచలేదు, అది తొలగించబడలేదు, వాళ్ళు అలాగనే మర్మంలో ఉండిపోయారు. అయితే ఇప్పుడు తన పరిశుద్ధ ప్రవక్తలకును అపోస్తలకును బయలుపరిచేశాడు, వెల్లడైపోయింది అది పూర్తిగా. అది ఏంటిది మనం గమనిస్తే 6వ వచనంలో, ఈ మర్మం మీద అనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందున సాటి అవయవములను వాగ్దానములో పాలువారునై ఉన్నారనున్నది. ఏ ఇంతకీ ఈ సీక్రెట్ ఏంటి, మర్మం ఏంటంటే, యూదులకు పరసంబంధమైన ఏ వాగ్దానాలు దీవెనలు అయితే ఇచ్చాడో వారితో పాటుగానే క్రీస్తు ప్రభు ద్వారా. అందుకే అక్కడ ఏమన్నాడు అంటే, సువార్త వలన క్రీస్తు యేసునందు అంటాడు. అంటే ఇప్పుడు వాళ్ళైనా, అనగా యూదులైనా, అన్యులుగా ఉన్నటువంటి మనమైనా దేని ద్వారా దేవుని ఎందుకు చేరాలి అనంటే సువార్త ద్వారా. కనుక ఈ సువార్త ప్రకాశము మన హృదయాల మీదకు వస్తే, సువార్త అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణ, సమాధి, పునరుత్థానం గురించిన వార్త. ఆ వార్త లేకుండా, ఆ సువార్తనే దానికి లోబడకుండా మనకు విమోచన లేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాలకు విలువనీయకుండా తమ విశ్వాసం యొక్క ఖ్యాతిని, ఆత్మీయ జీవితం యొక్క అనుభవాలను, వారి జీవితంలో జరిగిన కార్యాలను లెక్కలోకి తీసుకుని వీటిని బట్టి నేను దేవునికి ఎంతో సన్నిహితమైన వ్యక్తిని అనుకుంటున్నాం, చాలామంది ఉన్నారు అలాగా. కానీ ఇవి మాత్రమే ప్రామాణికం కాదు క్రీస్తుతో కలిసి ఉన్నాం అనటానికి. ప్రామాణికం ఏంటంటే, క్రీస్తు యొక్క సువార్తకు మనం లోబడ్డామా, అనగా ఆయన యొక్క మరణంతో పాటు మనం కూడా మరణించామా పాపాల విషయంలో, ఆయన సమాధి చేయబడినట్లుగా మనం కూడా సమాధి చేయబడ్డామా, ఆయన తిరిగి లేచినట్లుగా మనం కూడా నూతన జీవంతో పరసమానమైన జీవితం కొరకు తిరిగి లేపబడ్డామా. ఇవి జరగకుండా, ఆ సువార్తకు విధేయత చూపకుండా మనము
దేవుని యొక్క కృపలోనికి ప్రవేశించే అవకాశం లేనేలేదు. అందుకని మనం గమనించినట్లయితే మనం ఆ సువార్తను కనుగొనటానికి, దానికి లోపరుచుకోవటానికి క్రీస్తును సమీపించవలసిన ఉంది. అందుకని యోహాను సువార్తలో 1:14 చూసినప్పుడు అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని యొక్క మహిమ ఎవరు అంటే యేసుక్రీస్తే. ఇప్పుడు ఆ యొక్క ప్రకాశం మన హృదయాల మీదకి ప్రకాశించాలి అనంటే, మన హృదయాలు వెలిగించబడాలి అనంటే, మన హృదయాల మీద ముసుగు తీసివేయబడాలి అనంటే, ఖచ్చితంగా క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఆయనలో భౌతిక మీద కోణాలు చూడకండి, అవి ఆయన ఇస్తాడు ఖచ్చితంగా, వాటిని చూసి రావద్దు. మరి ఏం చూడాలి? ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో చూడాలి, ఈ లోకంలో ఎలా జీవించాడో చూడాలి, ఈ లోకంలో ఏమైపోయాడో గమనించాలి. ఎందుకు అలాగనయ్యాడు, ఏ విధంగా అంత త్యాగపూరితమైనటువంటి పనిని దేవుని కొరకు చేశాడు అని అంటే, మనమందరం కూడా ప్రకాశించబడాలని. అందుకని కొరింథీ పత్రికలో పౌలు వీళ్ళని ఏమన్నాడు అని అంటే, కొరింథీలకు రాసిన 2:16 అంటాడు, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడను. అదేంటి ప్రభు వైపు తిరగటం? ఏంటి, యేసు ప్రభుని మనం నమ్ముకున్నాం కదా, ఆయన ఆజ్ఞలు వింటున్నాం కదా, ఆయన వెంబడిస్తున్నాం కదా, ఆయన యొక్క ఆరాధన చేస్తున్నాం కదా, ఇంకా ఆయన ఎరగటం ఏంటి? ఉదాహరణకు మనం గమనిస్తే అపోస్తులులు ప్రభు చేత అప్పగించబడి వాళ్ళు సంఘాన్ని స్థాపించిన తర్వాత వారు మోషే నియమాలను ఆచరించారా, క్రీస్తు నియమాలను ఆచరించారా? అందుకే అపోస్తలుల గారు 2:42 చెప్పబడిన మాట ఏంటంటే, అక్కడ రక్షణ పొందిన 3,000 శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తులుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఏ బోధ వీళ్ళు ఇప్పుడు కొనసాగిస్తుంది? అపోస్తులుల బోధ. అపోస్తులకి ఎక్కడుంది బోధ? ఎవరిచ్చారు? యేసు ప్రభు వారు చెప్పారు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నింటినీ గైకొన వల్లని వారికి మీరు బోధించండి అని ఆయన చెప్పాడు. ఆయనకి ఎవరికి చెప్పారు? ఆయన చెప్తాడు యోహాను సువార్తలో, నా తండ్రి దగ్గర వినిన సంగతులే నేను మీకు తెలియజేస్తున్నా, నా అంతటా నేనేమి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మోషేకి ఇచ్చినటువంటిది తండ్రి ఇచ్చాడు, యేసుక్రీస్తుకి ఇచ్చినవి కూడా తండ్రి ఇచ్చాడు. కానీ మోషేకి ఇచ్చిందేమో ఇజ్రాయేలు ప్రజలను వారి జీవితాలను క్రమపరిచి కనాన్ దేశం దాకా నడిపించు అని మోషేకి ఇచ్చాడు. యేసుక్రీస్తుకి ఇచ్చిందేమో ఆ కనాన్ దేశంలో ఉన్నటువంటి శేషజ జనాంగాన్ని, అలాగే లోకంలో ఉన్నటువంటి అన్యజనులు అందరినీ కలిపి పరలోకానికి తీసుకుని రావడం క్రీస్తు కొన్ని విధులు ఇచ్చాడు. అవి మిళితం చేసేస్తే, అందుకని పౌలు అంటున్నాడు, వారి హృదయము ప్రభు వైపుకి ఎప్పుడు తిరుగుద్దో, మోషే వైపుకి కాదు, ఆయన ఆజ్ఞల వైపుకి కాదు, ప్రభు వైపు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. ఏ ముసుగు? క్రీస్తునందు అది కొట్టివేయబడినని తేటపరచబడకుండా ఉండే ముసుగు. ఆ ముసుగు తీసేసుకొని యేసు క్రీస్తు దాని అంతటిని కూడా రద్దు చేశాడు, దాన్ని నెరవేర్చాడు, మనకు అడ్డం లేకుండా ఎత్తివేశాడు అనే సంగతి గ్రహించి అప్పుడు పూర్తిగా ప్రభు యొక్క ఆజ్ఞల్లో మనం ముందు కొనసాగేటువంటి అవకాశం, ఆ జ్ఞానోదయం అప్పుడు కలుగుతుంది. అప్పటి వరకు ప్రభు అని అంటూనే ఉంటాం, మోషే చేసినట్టు చేస్తూనే ఉంటాం, ప్రభు అని అంటూనే ఉంటాము, అలాగనే ఈ పాత నిబంధన సంబంధమైనటువంటి విధులన్నీ చేసేదాన్ని ప్రయాసపడుతూ ఉంటాం. కనుక దీనివల్ల మనం ఎలా ఉన్నాము అంటే, మన హృదయాల మీద ముసుగు వేసుకొని ప్రభు చెప్పేదేంటో మనం సరిగ్గా చూడలేక, మన యొక్క హృదయాన్ని ప్రభువుకు పూర్తిగా చూపించలేకుండా అలా మబ్బు కమ్మినటువంటి వారి వల్ల బ్రతికేస్తా ఉన్నాం. మీరు ఉదాహరణ గమనించినట్లయితే అపొస్తలుల కార్యములు 6:15 చూసినప్పుడు, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తీరు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఇది స్టెఫన్ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. స్టెఫన్ అక్కడ బోధ చేశాడు, ఆ బోధ అతని తీరును ఎవరు కూడా ఎదురించలేకపోయారు, సమాధానం చెప్పలేకపోయారు. ఆయన ఒక నేరస్తుడిగా మహాసభలు నిలువబెట్టారు. నిలువబెట్టినప్పుడు ఆయన నిలువబడి అందరి వైపు చూస్తూ ఉంటే అందరూ ఒకసారి ఆయన వైపు చూశారు. నేరస్తుడిగా నిరూపించడానికి నిలువబెట్టారు, అందరూ కూడా కోపంతో చూశారు. కానీ చూసిన వాళ్ళందరికీ ఎలా కనిపించాడు అంటే, అతని ముఖం ఎలా కనబడిందంటే, దేవదూత ముఖం వలే వారికి కనబడింది. అంటే ఈ సువార్త యొక్క ప్రకాశం అతని ముఖంలో ప్రజ్వలించింది.
అది ఏ విధంగా? ఇతను కూడా ధర్మశాస్త్రం అనుసరించిన వ్యక్తి, యూదుడే, ఎంతో నిష్ఠగా జీవించినటువంటి వ్యక్తి. ఇప్పుడు అపోస్తలుల ద్వారా నేర్చుకున్న తర్వాత అతను ఏం చేస్తున్నాడు అన్నదంటే, ఆరాధ్యం పదవచ్చును, మాట్లాడుట ఎందును అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యమును పలుకగా మేము వింటమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి ఇతని మీద పంపిన నేరాలు ఏంటంటే, ఈ మనుషుడెప్పుడు పరిశుద్ధ స్థలమునకు ధర్మశాస్త్ర విరోధంగా మాట్లాడుచున్నాడు? ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచరణను మార్చునని వీడు చెప్పగా మేము విన్నాము అని నేరాలు పెట్టారు. అంటే వీటిని గురించి వాళ్ళకి సంభాషణ జరిగింది. వీటిని గురించి, ఈ పరిశుద్ధ స్థలానికి ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. ఏ విరోధంగా మాట్లాడాడు? దేవాలయమే పరిశుద్ధమైంది, ఇది తప్ప ఇంక దేవుడు ఎక్కడ లేడు అంటున్నాడు. కానీ స్టెఫన్ అంటాడు, దేవుడు మహిమగల దేవుడు, మెసపొతామియా దేశంలో కూడా అబ్రహాము ప్రత్యక్షమయ్యాడు కదయా అన్నాడు. అలాగనే వాళ్ళు ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. అవును, ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులకు పుట్టిస్తాను, అతని మాట మీరు వినాలని మోషేనే చెప్పాడు కదా అని అంటున్నాడు. అలాగే నజరేయుడైన యేసు అనేటువంటి వాడు వచ్చి మోషే మనకిచ్చిన ఆచరణను మారుస్తాడని దీని మీద నేరం పెట్టారు. మరి అంతే కదా, మోషే నియమాల ద్వారా పరలోకం చేరం, యేసు ప్రభు నియమాల ద్వారా పరలోకం చేరుతాం. కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింప చేయొచ్చు. అంటే మనలను చూసినప్పుడు, మన జీవన విధానాన్ని గమనించినప్పుడు, మన యొక్క ఆధ్యాత్మిక పద్ధతులను వాళ్ళు గమనిస్తూ ఉన్నప్పుడు, మన యొక్క ముఖంలో క్రీస్తు ప్రభువుని అద్దంలో చూపించినట్టుగా చూపించగలగాలి. అప్పుడు ఆయన మహిమ పొందుతాడు, మనము కూడా అధికమైన మహిమలోనికి ప్రవేశించడానికి వీలవుతుంది. అలాగనే కాకుండా మనము మిళితమైనటువంటి భక్తిని, మిళితమైనటువంటి విశ్వాసాన్ని, కలగోర వంటకం వల్లే మనం అనేక వాటిని కలుపుకొని ఆ ఎక్కువ ఆజ్ఞలు ఉన్నాయి కనుక దేవుడు సంతోషపడిపోతాడు అని అంటే జాగ్రత్త సుమా. ఆయన మానవులను వారి యొక్క ముఖాలను బట్టి, వేషాన్ని బట్టి లక్ష్య పెట్టేవాడు కాదు. తను ఇచ్చిన మాటను పరిశీలనగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేక తమ సొంత అభిప్రాయాలను నా యొక్క వాక్యానికి కలిపి వారు వృద్ధే ప్రయత్నం చేస్తున్నారని చాలా క్షుణ్ణంగా తెలుసుకోగలడు. ఎందుకంటే ఆయన అందరి హృదయాలను ఏకరీతిగా నిర్మించినవాడు. కాబట్టి మనం ముసుకు లేని ముఖంతో ప్రభువును వెంబడిస్తున్నామా? ధర్మశాస్త్రము మనకు కూడా ఇవ్వబడిందని ముసుకు వేసుకుని ప్రభువుని వెంబడిస్తున్నామా? ఆ ముసుకుంటే ప్రభు అంటూ పూర్తిగా మనం ఎరగలేము. ఆ ముసుకును తొలగించుకోవాలంటే సంపూర్ణంగా క్రీస్తు ప్రభు దగ్గర రావాలని ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి, వాటిని నేర్చుకోవాలి, ఆయన వెంబడించాలి, అపోస్తలు చెప్పిన వాటిని వినాలి. కొరత నిబంధన ద్వారా సంఘానికి ఏదో దేవుడు ఇచ్చాడో వాటన్నిటినీ మనం పరిశీలనగా తెలుసుకోవాలి. అలాగనే చేస్తేనే నిశ్చయము. ఒకవేళ వాటికి లోబడేటువంటి మనసు మనకు లేకపోతే, ధర్మశాస్త్రాలు కూడా బాగానే ఉన్నాయి కదా, అక్కడ కూడా మనకు మంచి ఆజ్ఞలు ఉన్నాయి కదా అని అంటే, ఒకవేళ చేయాలనిపిస్తే చేసుకోండి, తప్పేం కాదు. కానీ పరలోకం మాత్రం పొందలేరు, ఇది మాత్రం ఖచ్చితం. కాబట్టి మనం ముసుకు లేని హృదయంతో ప్రభువును వెంబడిద్దామా? మన హృదయాల మీద ముసుకేసుకుని మనల్ని మనం తృప్తిపరచుకుంటూ ప్రభువుని వెంబడిద్దామా? మనల్ని మనం తృప్తిపరచుకుంటే శాశ్వతమైన జీవాన్ని పోగొట్టుకుని యుగయుగాలు శాశ్వత కాలము నరకంలో బాధపడే పరిస్థితి ఉంటుంది. లేదు, మనం ముసుగు తీసివేసుకొని ప్రభువును ప్రత్యక్షంగా మనం చూస్తూ ఆయన మహిమలు, ఆయన యొక్క సువార్త ప్రకాశంలో మనం బ్రతుకుతూ ఈ లోకంలో మనం జాగ్రత్తగా జీవిస్తే ఆ నిత్యమైనటువంటి రాజ్యంలో మనం కూడా ఆనందించి గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలను ముగించుకుందాం, ప్రార్థిద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాచరిస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా కొలుగు చేసిన రక్షణ భాగ్యాన్ని బట్టి, ఆయన ద్వారా మాకిచ్చిన రక్షణకరమైన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మేము కూడా క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకాశము ద్వారా ప్రకాశింపబడి అది అనేకులకు వెలుగునిచ్చినట్లుగాను, మీకు మహిమ వచ్చినట్లుగాను జీవించాలని తెలియజేశారు. నాయన, ఇంకనూ మాలో కొంతమంది సోదరి సోదరులు ఆ సువార్త ప్రకాశము క్రిందకు సంపూర్ణముగా రాకుండా సగము సువార్త క్రిందను, సగము మోష యొక్క ముసుగు క్రిందను బ్రతుకుతూ ఉంటుండగా, నేను ఏది మేలుకరమైందో, ఏది నిలకడైందో, ఏది శాశ్వతమైందో గ్రహించి దానిని వెంబడించగల సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. మీ వాక్యం ఎంతో శ్రేష్టమైనది,
జీవము కలిగినది, నిత్యమైనటువంటి బ్రతుకును మాకు అనుగ్రహించేది. అలాంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని వెంబడించి మీ కృపలో నిలబడగలిగే సహాయం దయచేయండి. నేను యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న స్థానిక సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించండి. నేను ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించండి. ఈ మాటలు వినిచిన ప్రతి వారి హృదయంలో ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆత్మీయతను సరిగా కొనసాగించాలన్నటువంటి ప్రేరేపణను మీరు రేకెత్తించి, నేను మా యొక్క విశ్వాసము సరి అయిందో కాదో, భక్తి సరి అయిందో కాదో, అలాగని మీ యొక్క వాక్యానికి మరి ప్రామాణికంగా సరిపోతుందో లేదో తేల్చుకొని దాన్ని బట్టి పరిపూర్ణమైన నిర్ధారణతో జీవించగలిగే సహాయం మాకు అనుగ్రహించాలని, మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోవాలని ఈ మనవులన్నీ మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఇప్పటి వరకు మనకు వాక్యాన్ని వివరించిన సహోదరు కరుణాకర్ గారికి మా వందనములు. మీ అభిప్రాయాలు మరియు ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. మా అడ్రస్: క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభువు వాక్యము, సహోదరులు ఎం కరుణాకర్ గారు, డోర్ నెంబర్ 19-458, పెదపేట, బేతవోలు, గుడివాడ, కృష్ణా జిల్లా. పిన్ నెంబర్ 5213-01. మా ఫోన్ నెంబర్ 9396-804-042. దేవుడు సాటి లేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా. దేవుడమ్మ దేవుడు, జీవము గల దేవుడు, దేవుడయ్య దేవుడు, మహామంచి దేవుడు. తన నోటి మాటతోనే సృష్టిని సృజించే, తన స్వరూపమందు నిన్ను నన్ను నిర్మించే, తన నోటి మాటతోనే సృష్టిని సృజించే, తన స్వరూపమందు నిన్ను నన్ను నిర్మించే. అనంత జ్ఞానియగు దేవాది దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్వితీయ దేవుడు యెహోవా.